వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తొలి పంజా విసరబోతుందా వైఎస్ షర్మిల విసరబోతున్నటువంటి తొలి పంజా దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి ఆ జిల్లాలో ఆ ఏడు నియోజకవర్గాల పరిస్థితి అవుట అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తొలి పంజా విసిరేందుకు సిద్ధమయ్యారని వైఎస్ షర్మిల గారు విసురుతున్నటువంటి ఈ పంజా దెబ్బకి జగన్మోహన్ రెడ్డి స్వస్థలం అయినటువంటి ఆయన జిల్లాలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అవుట్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కె కొడుతుంది ఏంటి మేడం నిజంగా ఒకవేళ గనక రానున్నటువంటి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా షర్మిళ గారు కడప నుంచి పోటీ చేస్తే కడప జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి గోవిందాన అంటే ఏం చెప్తారు మామూలుగా కడప జిల్లా వాళ్ళకి మొదటి నుంచి కూడా కడప జిల్లా వాళ్ళకి ఆయుపట్టు రాయలసీమ మొత్తంలో కూడా కడప జిల్లా వాళ్ళకి ఆయుపట్టు అంటే వాళ్ళు వేసుకున్న పునాదులు అలాంటివి అక్కడ అంటే శత్రు దుర్భేద్యం అంటారు కదా ఆ పరిస్థితిలో ఉంటుంది కడప జిల్లా మరి ఇప్పుడు అదే ఇంట్లో నుంచి అదే ఇంటి పేరుతోటి ఒక రాజకీయ వారసరాలు బయటకు వచ్చింది వైఎస్ రాజకీయ వారసరాలు లాగా షర్మిలో బయటకు వచ్చింది పైగా రావటం రావటమే ఆమె మామూలుగా జగనన్న వదిలిన బాణంలాగా కాకుండా దెబ్బతిన్న బెబ్బుల్లాగా వచ్చింది అప్పుడేమో జగనన్న వదిలిన బాణం ఇప్పుడు దెబ్బతిన్న బెబ్బులి మరి దెబ్బ మామూలుగా ఉండదుగా అలానే చూడాలి ఆ మాత్రం కరెంట్ షాక్ కొట్టాల్సిందే ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆ రోజు ఆమె పాదయాత్రని కన్వీనియంట్గా ఆపించాడు జైల్లో కూర్చొని అంటే ఈ విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పినప్పుడు చెయ్యాలి ఆప ఆపాలి చెయ్యమనడానికి వాళ్ళదైన కారణాలు వాళ్ళకుంటాయి ఆపటానికి కూడా వాళ్ళదైన కారణాలు వాళ్ళకుంటాయి అంటే ప్రతిసారి మొత్తం నేనే డెసిషన్ మేకర్ని అంటే నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి ఎల్లు నా బాణాన్ని అని చెప్పు ప్రజల్లో తిరుగు అని చెప్పి అతనికి సీట్లు ఓట్లు రావడానికి కారణమైంది అధికారంలోకి రావటానికి షర్మిల కారణమైంది అయిపోయిన తర్వాత అక్కర్లా నేను చెప్పినట్టు వింటేనే విను నేనేం చేసినా భరించి నేను చెప్పినట్టు వినాలి అసలు నీ సవరణలో నీ ముక్తాయింపులు అక్కర్లా మాకు నువ్వు నేను చెప్పినట్టు వినాలి నీకు నష్టం జరిగినా ఏం జరిగినా నెప్పైనా ఏమైనా సరే నీ నీ కాలుకి దెబ్బ తగిలింది అని చెప్పి ఆపరేషన్ చేయించుకోవాలన్నా పాదయాత్ర ఆపేయాలన్నా పాదయాత్ర ఒకసారి కాలుకు దెబ్బ తగిలిందని ఆపారు ఇంత చేసి ఇంకా ఇప్పుడు ఆవిడ బయట పెడితే చాలా రహస్యాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో అవి బయట పెడితే బాగోదని పెట్టట్లేదేమో నన్ను అడిగితే ఏంటంటే ఏ కాలుకైతే దెబ్బ తగిలింది అని చెప్పి ఆవిడ మొదట్లో చెప్పిందో కట్టు రెండో కాలుకుంది హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడు ఒక కాలుకి నెప్పని చెప్పారు సర్జరీ తర్వాత ఇంకో అయిందన్న తర్వాత రెండో కాలుకి కట్టు అంటే అప్పుడప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో హై బడ్జెట్ సినిమాల్లో కూడా ఒక్కొక్కసారి తప్పులు దొరుకుతూ ఉంటాయి సినిమాల్లో ఆ సినిమా వాళ్ళకి తెలుసు తప్పు జరిగింది అని కానీ దాన్ని సరిదిద్దుకోలేరు అందుకని ఏం చేస్తారు అంటే ఆ దీన్ని పెంచుకోవడం కోసం ఆ సినిమాని ఎక్కువ మందికి చూపించడం కోసం కింద ఒకటి వేస్తారు ఈ తప్పు ఈ సినిమాలో కొన్ని తప్పులు ఉన్నాయి కనిపెట్టండి అని అంటే ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తారు ఆ తప్పులు కనిపెట్టడానికి అట్లాగే ఇక్కడ కూడా ఆమెని చెయ్యమనేది ఈయనే ఆపమనేది ఈయనే మళ్ళీ కొనసాగించమని చెప్పేది ఈయనే ఇలా ఎన్ని రకాలుగా షర్మిల జీవితంతో ఆడుకున్నాడండి కరెక్ట్గా ఎలక్షన్లు ముందు కావాలంటే చూడండి ఇప్పుడు సోషల్ మీడియాలో వంద వస్తాయి ప్రత్యర్థులు రకరకాలై పెడతారు ఒక్కొక్కసారి ప్రత్యర్థులే కాదు సొంత పార్టీ వాళ్ళు కూడా పెడతారు సానుభూతి కోసం అలా పెట్టిన వాటి గురించి ఆమెతో కంప్లైంట్ చేయించావు కదా ఆమె స్వయంగా రాసింది కదా నా మీద చాలా అసభ్యకరమైన రాతలు రాస్తున్నారు రాసేది టీడీపీ వాళ్ళే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ టీడీపీ ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నాకు న్యాయం జరగదు హైదరాబాద్లో అయితే నాకు న్యాయం జరుగుతుంది అని హైదరాబాద్ వచ్చి కేసు పెట్టింది షర్బులే కదా ఆమె పెట్టేదే అయితే గనక కేసు ఎప్పుడో పెట్టుండేదిగా ఎలక్షన్ ముందు ఎందుకు పెడతది కేసు అంటే తెలుగుదేశం పార్టీని నష్టపరచాలని ఆమెను కీలు బొమ్మని చేసి ఆడిచ్చావు చివరికి ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నావు నువ్వు ఇప్పుడు తర్వాత రాజకీయాల్లోకి రాదలుచుకుంటే ఏ నువ్వు వచ్చినట్టు ఆమెకు వచ్చే హక్కు లేదా నీలాంటి మనిషి కాదా లేకపోతే నీలాంటి బిడ్డ కాదా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడవు ఎంత దారుణంగా శ్రీరెడ్డితో నిన్ను అమెరికాలో వాడు ఎద ఉంటాడు కదా పంచప్రభా పశువులు డాక్టర్ పశువు పంచప్రభాకర్ ఆయన పేరు నుంచి లేదంటే పంచ్ ప్రభాకర్ పశువు అనే రాయాలి కానీ పాప నాకు పశువులు తిట్టడం కూడా అంత మాట అనేసాడు అనేసి ఆమె ఇంటి పేరు ఏదో వెలికి తీసి మురుసుపల్లి మురుసుపల్లి షర్మిళ శాస్త్రి అని ఒక నామకరణం చేసి రా అసలు ఆమె ఏం పేరు పెట్టుకోవాలో నువ్వెవడవ అసలు చెప్పటానికి ఆ అమ్మాయి ఇష్టం అమ్మాయి ఇష్ట ప్రకారం పెట్టుకుంటుంది ప్రతి ఒక్కరికి ఆ ఉంది వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఫాదర్కి లేని అలా నీకెందుకు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టే రెడ్డి అని పెట్టుకుంది అందు కాబట్టే వైఎస్ అని పెట్టుకుంది ఇప్పుడు నీకు అభిమానం చాలా ఎక్కువైపోయింది కదా నువ్వు నీ బిడ్డలకు వైఎస్ అని పెడతావు మరి పెట్టు మరి బాగుంటుందేమో చూద్దాం ఇట్లా తిట్టించావు ఇదంతా నీకు కన్సర్నల్లోనే జరిగింది నీ సాక్షి మీడియాలో పిచ్చి రాతలు రాయించావు ఆఖరికి పాత రోజుల్లోనే అంటే ఇవి ఎప్పటి నుంచో ఈ డ్రామా కొనసాగుతూనే ఉంది షర్మిలకు అర్థం కావటానికి చాలా సమయం పట్టింది అసలు ఈ ఈమె చేసే పాదయాత్రల మీద కవరేజ్ కూడా తక్కువ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈనాడు పేపర్లో వచ్చినంత కవరేజ్ కూడా సాక్షిలో రాలేదు ఒకానొక సందర్భంలో ఇట్లాంటి పరిస్థితులు మీరు కల్పించి షర్మిలాకి ఇప్పుడు మళ్ళీ షర్మిల రాజకీయాల్లోకి రావద్దు నేను చెప్పినప్పుడు ఇంట్లో కూర్చోవాలి నేను చెప్పినట్టు చేయాలి పైగా వస్తే గిస్తే నా పార్టీలోకి రావాలి కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం ఏంటి పైగా ఈ దీనికి మొత్తానికి డైరెక్షన్ స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబు నాయుడిదే టీడీపీ వాళ్ళదే అని అసలు నా ఇద్దరు మంచోళ్ళు ఆణిముత్యాలు ఈ ఆణిముత్యాలని చెడగొట్టింది చంద్రబాబు నాయుడు అన్న లెవెల్లో మాట్లాడుతున్నాడు అసలు ఆణిముత్యాలు అయితే నీ దగ్గర నుంచి ఎందుకు బయటకు వస్తాయి అసలు చంద్రబాబు నాయుడుకి అంత స్కోప్ ఎట్లా వస్తుంది నువ్వు సరిగ్గా ఉంటే నువ్వు సరిగ్గా లేవు కాబట్టే కదా ఇదంతా జరిగింది అందుకని ఏ రకంగా చూసినా కానీ ఈవేళ మీరు అన్నారే పంజా విసిరిపోతుంది అని తొలి పంజా కాదండి ఇప్పటికే చాలా పంజా దెబ్బలు అయిపోయినాయి అసలు ఆమె బయటికి వచ్చి నోరిప్పడమే మొదటి పంజా దెబ్బ అంటే అసలు రాజకీయంగా చిత్తి చేయడానికి ఇప్పుడు అసలు అభ్యర్థుల జాబితాని కరెక్టే మీరు అన్నది కరెక్టే ఒక రకంగా కానీ ఆల్రెడీ ఆమె బయటికి వచ్చి మాట్లాడటంతో సునీతకి మద్దతు తెలపడంతో అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో అన్ని వరుసగా షర్మిల వైపు నుంచి దెబ్బలే తగులుతున్నాయి చాలా సందర్భాల్లో చాలా రకరకాలుగా సామ భేద దాన దండోపాయాల్లో ఆమెను రాజకీయాల్లోంచి విరమించుకోలేటట్లు చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాలు చేశాడు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు విమర్శిస్తున్నాడు ఇప్పుడు విమర్శించి ఇప్పుడు కూడా నోటుకొచ్చినట్టే మాట్లాడుతున్నాడు సరే ఏది ఏమైనప్పటికీ ఆమె ఇప్పుడు అవినాష్ రెడ్డి పైన పోటీ చేయబోతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమెకి ఈరోజుకి తెలుసు కదా ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అని తెలుసు కదా ఎంతో కొంత అన్నకి హితోధికంగా సాయం చేసింది అన్న అధికారంలోకి రావడానికి ఆమె నడుం కట్టుకుంది అన్న వెళ్ళి జైల్లో కూర్చుంటే చెల్లెలు ఆ బాధ్యత తీసుకుంది పార్టీని నడిపింది అనే ఒక విషయం అయితే అక్కడ ప్రజలకు తెలుసు కదా మరి అలాంటి చెల్లికి అంత చేసిన చెల్లి ఎందుకు రివర్స్ అయింది అనేది కూడా ఆలోచించాలంత అమాయకులు అయితే ఎవరు ఉంటారు కదా ఇది మొత్తం ఆమె పార్లమెంట్ నియోజక వర్గం మొత్తం గనక ఆలోచించింది అనుకోండి అప్పుడేంటి జమ్మల్ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఖాళీ అంటారా ఖాళీ ఇప్పుడు బద్వేలు జమలమడుగు మైదుకూరు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా కమలాపూరు వీటన్నిట్లో ఆమె తిరుగుతుంది కదా రేపు నుంచి తిరిగినప్పుడు ఏం జరుగుతుంది ఆమె మాట్లాడుకోకుండా ఉంటుందా ఆమెను మాట్లాడనీయకుండా వీళ్ళే ఉంచరు వీళ్ళు ఏదో ఒక సవాలు విసురుతారు ఆమె సమాధానం చెబుతుంది ప్రతి సవాలు విసురుతుంది మరి విసిరినప్పుడు ఎవరిది పై చేయి అవుతుంది అవి అడుగుతుంది కదా నువ్వు అధికారంలో ఉన్నావు కదా చిన్నాన్న చంపిన హత్యని నువ్వు ఎందుకు బయట తీయలేదు అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో నీకేంటి కావాలి చిన్నాన్న చావుతోటి మరి ఐదేళ్ళు అధికారంలో ఉండి నువ్వు ఆ అది ఏమి చేయలేకపోయావు అంటే ఏమనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు ఈ విధంగా అయితే ఆలోచిస్తారు కదా నియోజకవర్గం అంతా తిరుగుతుంది అప్పుడు అది అందుకని మీరు అన్నది చాలా పర్ఫెక్టు పంజా దెబ్బలు పడుతూనే ఉంటాయి ఆమె దెబ్బ తిన్న బెబ్బులి అంతే ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్